అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి అధ్యాయం. ఈ వైకాపా దాడులు ఈరోజు అసెంబ్లీని కూడా తాకాయి. ఈ వైకాపా ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని అకృత్యాలని ప్రశ్నిస్తున్న ప్రజల ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం కోసం ఒక జీవోని తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 అనే జీవోని. ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి గారిపై ఈరోజు వైకాపా శాసనసభ్యుల దాడి సిగ్గుమాలిన చర్యగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని ప్రశ్నిస్తే అది ఏ సభ అయినా ఎక్కడైనా మేము ఎవరి మీద అయినా దాడులు చేస్తాం అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇది ప్రజల్లోకి వెళితే మనకి రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద రుద్దే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు సైకో సహకారంతో ఈ సైకో ఎమ్మెల్యేలు పిల్ల సైకో ఎమ్మెల్యేలు ప్రీప్లాన్డ్గా ఈరోజు మా శాసనసభ్యులపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని అడ్డుకోవటాకపోయిన సీనియర్ శాసనసభ్యుడు బుచ్చి చౌదరి గారిపై కూడా దాడి చేయటం అంటే వీళ్ళకి కనీస గౌరవం ఉందా? వీళ్ళు ప్రజాప్రతినిధులేనా? మనం ఇట్లాంటి సైకోల్ని ఎన్నుకొనే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో వీళ్ళని అసెంబ్లీలకి మండళ్ళకి పంపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు గమనించారు. ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వాళ్ళు తీర్పునిచ్చారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది ప్రజలు ఇంకా ఈ సైకోల్ని నమ్ముతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన కుటుంబ భవిష్యత్తు కోసం మనమే ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్రంలో బతుకుతున్న మన భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ ఆలోచించి ఇట్లాంటి సైకోల్ని ఇకనైనా ఇట్లా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటం మనం మానుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేలపై ఈ రకంగా దాడులు చేస్తున్నారంటే వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని రాబోయే రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇట్లాంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని చెప్పి మరొక్కసారి ప్రజలను విన్నవించుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రన్న.